नमस्ते वेलकम टू पद्मिनी रम्य यूट्यूब चैनल ऐदव रोजु नेनु दीक्ष तीसुकोनी तल्लवारुजामुने लेचि अम्मवारी पीठम दग्गर कुंकुम पूज चेसुकुन्नामु आ रोजु एलानो सोमवारं कदा अनि मा ऊर्लो गोदावरी दग्गर उंडे शिवालयानिकैते वेल्लामु दर्शिंचुकोवडानिकि అలానే పక్కన వనదుర్గాదేవి గుడి పడిపోయింది కదా ఆ అమ్మవారిని తీసుకొచ్చి అయితే ఈ శివాలయంలో పెట్టారు అక్కడ పూజ చేసుకొని పడి వేసుకొని అమ్మవారికి శరణం కూడా చెప్పుకున్నాము పడిపోయిన గుడి కనబడుతుంది కదా ఇప్పుడు కూడా అలానే ఉంది ఆ గుడి ఇంకా తర్వాత మా ఊరు పక్కన పోశంగండిలో పోశం తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము గుడికి అయితే తాళం వేసేసి ఉంది ఎందుకంటే గోదావరి పైకంట వచ్చేసింది గుడి పక్కనే ఉంది అందుకే ఇంకా గుడి తాళాలు అయితే తీయలేదు సైడ్ నుండి అమ్మవారిని చూసేసి అయితే వచ్చేసాము గట్టు మీద కొండ మీద ఈ అమ్మవారినే అక్కడ పెట్టారు ఇలా వరదలు వచ్చినప్పుడల్లా గుడి మునిగిపోయినప్పుడల్లా ఆ అమ్మవారిని వెళ్ళి దర్శించుకుంటాము అక్కడ చాలా కోతులు ఉన్నాయి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి దగ్గర పెడుతుంటే లాక్కుని తీసుకెళ్లిపోతున్నాయి అక్కడ పూజ చేసుకొని పడి కూడా వేసుకున్నాము అమ్మవారి శరణం కూడా చెప్పుకున్నాము కొండ కింద అమ్మవారి పీఠం కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము అమ్మవారి పీఠం కూడా చాలా బాగుంది పక్కనే చాలా గాజులు పెట్టారు ఇంకా దర్శించేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసాక ఉదయం వడైతే తినేసాము ముందు వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ మా పెద్దమ్మ భవాని వాళ్ళ ఇంటి దగ్గర అయితే వడి భిక్ష తింటున్నామని వడి కూడా మా పెద్దమ్మ భవాని వాళ్ళ ఇంటి దగ్గర అయితే తిన్నాము వడిలోకైతే గారి చట్నీ ఇంకా పాలు మధ్యాహ్నం భిక్ష కూడా మా పెద్దమ్మ భవాని వాళ్ళ ఇంటి దగ్గరే మధ్యాహ్నం భిక్షలోకైతే పరమాన్నం వంకాయ ఫ్రై ఇంకా పెసరపప్పు చారు అన్నం పెరుగు భిక్ష అయిపోయాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని స్నానం చేసి మళ్ళీ కుంకుమ పూజకైతే వెళ్ళిపోయాము పీఠం దగ్గరికి సాయంత్రం అమ్మవారి పీఠం దగ్గర కుంకుమ పూజ చేసుకొని పడి కూడా వేసుకున్నాము అలానే పక్కనే ఉండే ముసలమ్మ తల్లికి కూడా పూజ చేసుకొని పడి వేసుకున్నాము అమ్మవారి శరణం కూడా చెప్పుకున్నాము ఇంకా పూజంతా అయిపోయాక కొన్ని పాటలు పాడి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక అయితే రాత్రి వడి చేయడానికి వెళ్ళాము రాత్రి వడి కూడా మా పెద్దమ్మ భవాని వాళ్ళ ఇంటి దగ్గరే వడిలోకి ఇడ్లీ చట్నీ పాలు అమ్మవారి దగ్గర నుండి తెచ్చిన సేమియా పాయసం తినేసి ఇంక వెళ్ళి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నాము భవానీ దీక్షలో 5వ రోజు అయితే ఇలా జరిగింది జై దుర్గమ్మ.